నువ్వు ఈ రోజు ఏదో మొహానికి పూసుకున్నట్టు నా అదే కదా. ఏంటి, నన్ను చూస్తే నీకే అనిపించడం లేదా? నాలో మార్పు ఉంది. అలాగా ఇప్పుడు నిన్ను బాగా చూసి చెప్పు. మమ్మల్ని క్షమించు, నువ్వు బాధపడతావని తెలిస్తే మేము ఇలా చేస్తుండే వాళ్ళం కాదు. ఏముంటావు, ఎక్కువగా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తున్నానంటే నన్ను బాగా చూడండి. ముందు కంటే ఇప్పుడు నేను కొంచెం ఎత్తయ్యాను. అందరికి వెళ్ళి చెప్పండి, ఖచ్చితంగా చెప్పాను కదా, చెప్పే తీరాలి. చెప్పలేదంటే మీరు అయిపోయారు. ఖచ్చితంగా మీరు చెప్పే తీరాలి, నిజం చెప్పాలి. సరే, అలాగే మేము అందరి దగ్గరికి వెళ్ళి చెప్తాం. అలా చెప్తే నువ్వు మా తలని నొప్పి తగ్గేంత వరకు నొక్కుతావా? ఓ అలాగా, సరే నేను ఒప్పుకుంటాను. మీరు గనక చెప్పలేదని నాకు తెలిసిందంటే మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను, తెలుసు కదా. ఈ ఆహారం చాలా బాగుంది. ఎంతసేపు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? పీకొచ్చాన్ని కలిశారా? ఆడుకున్నారా? ఇలా చూడండి, తినేటప్పుడు ఈ విధంగా చేయకండి. సరే అదొదులే, ఈ ఆహారం రుచిగా ఉంది కదా, నేనే తీసుకొచ్చాను. నిజంగానే చాలా రుచిగా ఉంది. ఇప్పటికైనా నా ప్రతిభ మీకు అర్థమయ్యిందా? నన్ను క్షమించండి, నేను విలువిద్య నేర్చుకుంటున్నాను, అందుకే నేను ప్రయత్నించి చూస్తున్నాను. ఓ పీకోచాన్, విలువిద్య చాలా బాగుంది. పీకోచాన్, మంచి సమయానికే వచ్చావు. నువ్వు మాతో కలిసి ఫోన్ చేయొచ్చు కదా. నిజంగా అంటున్నారా? నాకు తిండి అంటే చాలా ఇష్టం. గాన్, పీకోచాన్ గురించి నువ్వు ఏదో చెప్పావు కదా. నేనేం ఆలోచిస్తున్నానంటే పీకోకి నేను మాట ఇచ్చేసాను, అందుకని నేను పీకో ఎత్తుందని అందరికి చెప్పబోతున్నాను. దొతచిన్, ఇది దారుణం. కానీ ఆ సంగతి నేను ఎలా వెళ్ళి చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను వెళ్ళి చెప్పినా కూడా అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు. నేనేమనుకుంటున్నానంటే, ఎందుకు మీరు నవ్వుతున్నారు? ఎందుకు నవ్వుతున్నారు? అవును, ఎందుకు నవ్వుతున్నారు? టాంచిన్ పోన్, ఎందుకని నువ్వు నవ్వుతున్నావు? ఏమైందంటే, నిజమే చెప్పాలి. అది ఇప్పుడు అసలు ఇంతకీ ఏంటా విషయం? అవును, ఇంతకీ ఏంటా విషయం నాకు చెప్ప. నీ గురించా ఏంటి? కాదు, నా గురించి కాదు, దొతచిన్ గురించా. దొతచిన్? అప్పుడు పీకో గురించా? ఒకవేళ తన గురించే అయి ఉండొచ్చు. అవును, పీకోకి ఏమైంది? ఏం కాలేదు. అరే, పీకోచాన్కి ఏమైందో చెప్పు. అది ఇది ఈ రోజు పొద్దున ఏమైందంటే, వాళ్ళతో నా గురించి ఏం చెప్తున్నావు? లేదు లేదు, నేను ఏమీ చెప్పలేదు. నన్ను ఎగతాళి చేయకూడదని చెప్పానా లేదా? అలా ఏంటి వాళ్ళతో మాట్లాడుతున్నావు? చెప్పేది విను, మేము నిన్ను ఎగతాళి చేయలేదు. ఇది నిజమే కదా? కాదు, ఇది అబద్ధం కాదు, నేను చెప్పేది నిజమే. మళ్ళీ కలుద్దాం. ఇది నేను ఎవరి దగ్గర చెప్పాలి? కానీ నేను ఈ విషయాన్ని దాచిపెట్టలేను. ఇలా చూడండి, ఏమండి? నేను ఇక్కడే ఉన్నాను, జాగ్రత్త. నేను బయలుదేరుతున్నానని చెప్పడానికి వచ్చాను. మనం చాలా దూరం వచ్చేసాం, ఇక్కడికి పీకో రాదనుకుంటా. నేను ఇక్కడే ఉన్నాను, మర్చిపోకు.
చివరిగా మనం పీకోను వదిలేసి ఇక్కడికి వచ్చేసాం. ఏవైనా పట్టుకున్నావా? ఏదైనా పట్టుకున్నావా? అరే వీళ్ళు దొంగలు ముఠా కదూ. ఓ మీరేనా చేపలు పట్టడానికి వచ్చారా? పర్వాలేదు, ఇప్పటికైనా కష్టపడి బతకాలనే ఆశయంతో ఉన్నారు, సంతోషం. అదేలాగా మా దగ్గర నుంచి నువ్వు ఎందుకు అలా ఎదురు చూస్తున్నావు? మేము ఇక్కడికి వచ్చింది దొంగతనం చేయడానికి. నువ్వు పట్టుకునే చేపల్ని దొంగతనం చేయడానికి? చూస్తున్నారు వాళ్ళు పడవ దగ్గర ఉండి కూడా ఎలా నటిస్తున్నారో చూసారు కదా నాన్నగారండి. సరే రండి మన పని కానిద్దాం. సరే నేను ఈరోజు చిన్న చేపని కూడా పట్టుకోలేకపోయాను. అవును, ఏమైంది మీకు? రండి త్వరగా రండి, చేపలు పట్టుకోవాలి. ఆ తర్వాత మాకు చాలా పనులు ఉన్నాయి. పట్టుకోండి పట్టుకోండి. నాన్నగారు వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు మనల్ని దొంగలనుకుంటున్నారు. ఒరవకండి, మీ పని మీరు చూసుకోండి, నాకు కోపం వస్తుంది. ఈ చేప విచిత్రంగా ఉంది. ఇదిగో కత్తి ముక్కు సొరా, ఇది చిన్న సొర చేప. ఇది మనకి చిరుతిండిలాగే ఉపయోగపడుతుంది. త్వరగా 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 పట్టుకోండి. ఆ చేపలు బాగా పట్టుకోవాలి. మాకు మధ్యాహ్న భోజనం అదే. త్వరగా మాకివ్వు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పేది వినండి, మీకు కావాలంటే మీరే వెళ్ళి చేపలు పట్టుకోండి. ఇలాగే ఆడుతూ ఉంటే ఇలా ఎవరైనా తేడాగా చూపించాలి. నాన్నగారండి మనం ఇప్పుడు త్వరని మాత్రమే మూసాం. కానీ చేపలు పట్టాలి. అదిగో అక్కడ పోతుంది. నాన్నగారండి మీకేమైందండి? మేము లేకుండా మీరు జయించలేరు. ముందు ఆ చేపలా ఇచ్చాయి, ఆ చేపను మాకు ఇచ్చాయి. చెప్పేది వాళ్ళు వదిలేలా లేరు. నాన్నగారండి ఇప్పుడు ఏం చేయాలండి? మంచి ఆలోచన వచ్చింది. సరే మీరు వచ్చి ఈ చేపను తీసుకు వెళ్ళండి. నువ్వు నోరు మోయి. ఇదిగో చూడండి, నేను దీన్ని విసురుతున్నాను. నాకేదో అనుమానంగా ఉంది. ఆ
గది. ఇప్పుడు అర్థమైంది, దాని అమ్మ దాని వచ్చి కాపాడాలి. ఇతరులు కష్టపడిన దాన్ని తీసుకోవాలని అనుకోకండి, కష్టపడి సంపాదించుకుని తినాలి. అలా అంటావా? వాళ్ళు మారుతారా? నాకు సాయం చేయాలనుకుంటే ఆ కన్నాన్ని ముయ్యండి, దోతజ్జిని కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. కుదరదా? మీరేగా మారామని చెప్పారు. దొంగల మాట నిజమని మీరు నమ్మేశారా? అది తప్ప. ఎప్పటికీ మా బుద్ధిని నువ్వు మార్చాలేవు. ఒక్క నిమిషం, కొంచెం ఇటు తిరగండి. తిరగాల? ఎందుకు? వెంటనే ఆ చేపను సముద్రంలో పడేయండి. ఇలా రండి, ముందు ఆ చేపను పడేయండి. త్వరగా 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 త్వరగా. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఈ చేపను సరిగ్గా విసరలేరా? ఏం చేస్తున్నాను? ఒక చిన్న పని కూడా సరిగ్గా చేయడం చేత కదా? అవును, నా మీద ఎవరు నేరం మోపకండి. లేదు లేదు, అదే నిజం. ఇప్పుడు ఎలా విసురుతానో చూడండి. అది ఎక్కడుంది? ఇదిగో వస్తున్నా. అక్కడే తీసి బయట విసిరాయి. అక్కడో కనుంది, అక్కడ 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 అక్కడో కనుంది, అక్కడ అక్కడ అటు విసురు, అది అలా విసురు, అలాగే ఉండు, అక్కడ అక్కడ ఖచ్చితంగా ఇవ్వలవుతుంది. ప్రయత్నించు దోతజీ, ఈసారి మాత్రం నా గురి తప్పదు. త్వరగా కానివ్వు, మన శక్తి సామర్థ్యాలు ఏమిటో చూపించాలి. నీ వల్ల ఇది కూడా కావడం లేదా? వదిలే, నేను చూసుకుంటా. బ్రహ్మాండం, మనం గెలిచాం గెలిచాం. నీ పన్నాగం యొక్క పాలించదు, వదిలే. అవును, ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, ఎలాగైతేనే మనం తప్పించుకున్నాం. మీకోసం నేను భోజనం తెచ్చానండి. ఇలా చూడండి, చిన్న చేప, దీన్ని నేనే పట్టుకున్నాను. వద్దు, దాన్ని ముట్టుకోవద్దు, విసిరే. అలాగా అయితే మీరే పట్టుకోండి. ఇదిగో నేను పట్టుకున్నాను.